మారుతి ఓ డైలాగ్ రాశాడు, ఏమో పోతాడన్నారు కదండి, ఏంటంగా బతుకున్నాడు అంటే, మీ అందరిని చూసిన ఆనందమయ్యా, కొంచెం ఒక 2 వారాలు ఎక్స్టెండ్ అవుతున్నాడు ఆయన. ఇది అతను ఎలా రాశాడో నాకు తెలియదు, కానీ మా జీవితంలో మేము ఎక్కడో సిట్టింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఫోన్ చేసి మా అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తే నేను అన్నయ్య పరిగెత్తాం. ఆ హాస్పిటల్కి వెళ్ళి మామూలుగా ఐసీయూలు అన్నీ ఎదుగుతున్నాను నేను, ఎక్కడ అమ్మ ఎక్కడ అమ్మ ఎక్కడ అని. మా నాన్న కనపడలా, అమ్మ కనపడలా, డాక్టర్ గారు కనపడ్డాడు. సార్ మా అమ్మగారు ఎక్కడండి అంటే, లేదండి కింద ఉంచాము. అదేంటండి అన్నా అంటే, ఇంకో 10-15 నిమిషాల కంటే బతకరండి ఆవిడ, మీ వాళ్ళందరికీ ఫోన్ చేసేయండి అందరినీ వచ్చేయమని. వాళ్ళు వచ్చే వరకు కూడా ఉండదు, జస్ట్ 10-15 మినిట్స్ షీ విల్ సర్వైవ్ అన్నాడు. మీకు దండం పెడతాను, మా అమ్మ ఎక్కడ ఉంది చెప్పండి. అప్పుడు ఆ కింద చూపించారు, ఎవరినో ఇచ్చారు. నేను అలా కిందకి వెళ్తే మామూలు జనంతో పాటు పడుకున్నది మా అమ్మ అక్కడ. వెళ్ళి ఇలా చెయ్యేసానండి, అలా కళ్ళు తెరిచి, ఇంతేనండి నేను మాట్లాడలా, ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఇలా అందండి, పైకి తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టాం. సాయంత్రం 4:30 ఆవిడ మంచం మీద లేచి కూర్చుని మాట్లాడతా అంటే, ఇదే డాక్టర్ వచ్చి ఏం చేశారండి మీరు, ఆవిడ నార్మల్గా ఉంది అన్నాడు. అదే మారుతి రాశాడు కూడా డైలాగ్. మానవ సంబంధం, ఒక బిడ్డ అలా ఎదురుగా కనబడి నీకేమి లేదు అంతా బాగుంది అని ధైర్యం ఇస్తే, 1.5 సంవత్సరం బతికిందండి ఆ తర్వాత ఆవిడ. అప్పుడు కూడా హార్ట్ అటాక్తో పోలా, మళ్ళీ ఏదో యాక్సిడెంట్ జరిగి ఆవిడకి వెనకాల బొయ్కి విరిగిపోయి బెడ్ సోర్తో పోయింది తప్ప ఈ హార్ట్ అటాక్ ఆవిడని ఏమీ చేయలేకపోయింది. అది పిల్లలందరూ ఈ టీవీల్లో చూస్తున్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, తండ్రులందరూ గుర్తుపెట్టుకోండి, తాతలందరూ గుర్తుపెట్టుకోండి, మానవ సంబంధాలను మించిన అనుబంధాలు లేవు అనే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చిన ఈ సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. టీవీల్లో సీరియల్స్ చూసుకుంటున్న ఆడవాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, ముందు దయచేసి వచ్చి ఈ సినిమా చూడండి. ఎందుకంటే మా జీవితంలో మా మొదటి సినిమాలో ఒక డైలాగ్ రాసాం మేము, భార్య భర్తను అడుగుతుంది, ఏమయ్యా హరిశ్చంద్ర సినిమా వచ్చిందంట చూపించరాదు అంటుంది. ఎందుకే, సినిమా అంతా ఏడుపు అంట అంటాడు. ఏడుద్దారండి, నువ్వు దెబ్బన్నా ఏట్లేదయ్యా, సినిమా అన్నా చూసి ఏడుస్తాను అని. దీనికి అన్వయం చెప్తున్నానండి నేను. ఇంట్లో ఆ టీవీలు చూస్తున్న ఆడవాళ్ళకి చెప్తున్నా ఈ డైలాగ్, ఏమయ్యా ప్రతిరోజే పండగకి సినిమాకి తీసుకెళ్ళు అని అడగండి మీరు. మీ ఆయన ఏమంటా అంటే, ఏముంది అంటే ఉత్తి నవ్వులేదంట అంటాడు. నవ్వుదా అంటే ఒక చీరన్నా కొట్టలేదు, ఒక నగన్నా కొట్టలేదు, నువ్వు సినిమా అన్న చూసి నవ్వుకుంటాను. అలా అన్నమా, మా జీవితంలో మొదటి సినిమా. నిన్న ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎన్నిసార్లు గుర్తొచ్చిందంటే, మా అమ్మగారు గుర్తొచ్చారు, ముందు మా అమ్మని గుర్తుచేశాడు అతను. ఆ మాట వినగానే ఆవిడ ఎందుకు ఎక్స్టెండ్ అయిందంటే, ఎందుకు ఎక్స్టెండ్ అయిందన్న మాట అతను ఎంత అనుభవంతో రాశాడా, యాదృచ్ఛికంగా రాశాడా. ఎందుకంటే మా జీవితంలో మేము అనుభవించినటువంటి ఒక అద్భుతం ఆ సన్నివేశం. అలా నిజమండి, నవ్వుతున్నారు కదా, ఆ నవ్వుల వెనకాల ఏడుపు ఉంది బ్రదర్, మీకు తెలియట్లేదు. ఎంతమంది ఏడుస్తా నవ్వి ఉంటారో, నీకు ఫోన్లు చేసిన వాళ్ళు కూడా ఏడుస్తానే నవ్వి ఉంటారు. అలా ఒక సినిమా విజ్ఞానం కోసం, వినోదం కోసం, వికాసం కోసం అంటాం, ఇందులో 3 ఉన్నాయండి. విజ్ఞానం ఉంది, వినోదం ఉంది, వికాసం ఉంది. అంటే ఆ బ్రహ్మాండంగా నవ్వించేటువంటి ఒక అద్భుతం. టు బి ఫ్రాంక్, ఇందాక తను చెప్పినట్టు అంతసేపు అలా సస్టైన్ చేసి అతను మాట్లాడగలడని ఫస్ట్ టైం చూశాను నేను నిన్ను, సాయి ధర్మతేజ్ని. ఆ క్లైమాక్స్లో ఈ పిల్లాడైనా చేస్తుందని, ఎందుకంటే ఇతను చూస్తా అంటే మరి మీ అందరు గుర్తొస్తారులే, కానీ మేము 70s 80s వచ్చిన వాళ్ళందరికీ చిరంజీవి గారిని చూసినట్టే ఉంటుంది ఇతను చూస్తా అంటే. ఆ పోలికలన్నీ మరి మేనమామ పోలికలు వచ్చినట్టున్నాయి బాగా. నేను చూస్తా అంటే మాకు ఆ రోషగాడు
నాకు నాకు అవన్నీ గుర్తొచ్చేసి ఈ పిల్లాడు అచ్చం అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడు అని అనిపిస్తాను. ఒక సినిమా హిట్ అయినాకండి బోనస్ అని ఒకటి ఉంటుందండి. ప్రతిధ్వ అనే సినిమా బెజవాడలో చూసి రామనాయుడు గారు గోపాలకృష్ణ అందరూ బలగం పొడిసేతాయి బలగం పొడిసేతాయి అంటున్నారే ఆడుతుందా ఈ సినిమా అని, ఇప్పుడు రావు రమేష్ అన్నట్టు. సార్ నేను ఆ సినిమాకి బోనస్ అండి, లైఫ్ శారద గారండి అని. ఎస్, ఈ సినిమాకి రావు రమేష్ బోనస్, లైఫ్ సాయిను సత్యరాజు గారండి. వాళ్ళిద్దరే ఆ తాత అమ్మన వాళ్ళ మధ్య వీళ్ళు బోనస్లు వీళ్ళు కాదు. విచిత్రం ఏంటంటే ప్రతి సినిమాకి ఒకటే బోనస్ ఉంటుంది, ఇందులో రెండోది కూడా ఉందండి. ఈ అమ్మాయి ఏంజిల్ ఆరణ, అసలు హీరోయిన్ లాగా లేవమ్మా నువ్వు. ఒక ఆర్ట్ టు బి ఫ్రాంక్ మారుతి, నిన్నెందుకు ముందు పొగడాలంటే అక్కడ ఎవ్వరూ కూడా మేము చూస్తున్న ఆర్టిస్టులు ఒక్కళ్ళు కనపడలే. ఈ సినిమా చూస్తా అంటే లైఫ్ మనుషులు కనపడుతున్నారు, అలా చూసుకుంటా వెళ్ళిపోతా అంటే. ఈ అమ్మాయిని నేను అలా ఎప్పుడు ఊహించలే, అసలు అంత మామూలు వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్లోకి. అంతే ఆ టిక్ టాక్ పిచ్చున్న ఆడపిల్లలో చాలామంది ఉంటారు వాళ్ళు, అలాంటి ఆడపిల్లలో ఒక ఆడపిల్ల అయిపోయింది. అలాగే న్యాచురల్గా వాళ్ళందరూ కూడా ఆయన ఇందాక ఎవరు శ్రీకాంత్ ఆయన పేరు, చాలా నిజంగా యుఎస్లో చూస్తూ ఉంటాం అట్లాంటి వాళ్ళు మనం కొంతమందిని, వాళ్ళ జీవితాలు వాళ్ళ టెన్షన్లు వాళ్ళు అలా వెళ్ళిపోయి పడి కొట్టుకుపోతూ ఉంటారు. ఇందాక రాజలక్ష్మి కూడా నా చిన్న క్యారెక్టర్ ఏంటంటే అతను చెప్పింది నిజమమ్మా, సినిమా అంతా నువ్వు గుర్తే ఉన్నావని చెప్పాను. అలా ఒక అద్భుతమైన తాత మనవళ్ళ అనుబంధం, చనిపోయేటువంటి మనిషిని చిరునవ్వుతో బ్రతికించవచ్చు అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా అండి. బతికే ఉన్నాడుగా చివరిలో, ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు, ఉంటాడు అలాగే. నాగార్జున గారి మజ్నునో ఏదో అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటావు ఇది, అది గీతాంజలి అది ఆ గీతాంజలిలో ఎన్నాళ్ళు ఉంటారు ఉంటారు వీళ్ళు ఇలాగే ఉంటారని. అలా ఒక అద్భుతాన్ని, చావుని కూడా ఆత్మీయత అనుబంధం మానవ సంబంధాలు జయిస్తాయి అనేటువంటి ఒక అద్భుతమైన సందేశంతో వచ్చిన ఈ సినిమాని ప్రతి వాళ్ళు చూడాలి, చూడటం కాదు దాన్ని ఆచరించాలి.